ఈ లోపల జగన్మోహన్ రెడ్డి పిలవడం నేను వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేశాం, నేను శాసనసభ్యుడిగా నెగ్గాను, 67 మంది నెగ్గాం. అక్కడి నుంచి రాజకీయం మొదలైంది. ఆయన స్వభావం, ఆయన విధానం ఒక్కొక్కటిగా బయటపడడం మొదలుపెట్టాయి. అప్పుడు దగ్గరగా చూసారు ఆయన బాగా, మీరు చాలా దగ్గరగా, చాలా సన్నిహితంగా మిగతా వాళ్ళ కంటే మీ సీనియర్ నాయకులు మీకు ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చేవారండి. ఎప్పుడైనా ఏది ఏమైనా ఆ ప్రాధాన్యత నాకు ఉండేది. ప్రాధాన్యత ఉండమే కాకుండా నేను ఆ రోజుల్లో చెప్పిన దాన్ని ఏదైనా అతను అది కాదు ఇది అని చెప్పేసి నేను చెప్పడం జరిగితే, చెప్పాలనుకుంటే మాత్రం నిర్మమాటంగా నాకు ఎవరి దగ్గరన్నా చెప్పడం అలవాటు. చంద్రబాబు దగ్గర అదే చెప్తాను చెప్పాను, ఇతని దగ్గర కూడా అదే చెప్పేవాడిని. అప్పటికప్పుడు కాదనుకున్నా సరే నెక్స్ట్ డే కన్నా ఆలోచన చేసుకుని నువ్వు చెప్పింది కరెక్టే అన్నావు అని చెప్పేసి అని కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పిన తర్వాత వేకీభవించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ విలువ ఇచ్చేవాడు. ఓకే, అయితే మీరు ఎందుకు బయటకు వచ్చారని అడగచ్చు. అవును, బయటకు రావడానికి నేను ఒకటి రాజకీయంగా ఎప్పుడు నా నియోజకవర్గాన్ని ప్రాధాన్యత ఇస్తాను. ఫస్ట్ అభివృద్ధి, వెనకబడ్డటువంటి ప్రాంతం ఇది అనేటటువంటి బలంగా ఉంది నాకు. ఇది వాస్తవం కూడా అది, ఎందుకంటే ఇటు గోదావరి డెల్టా అది ఏరు డెల్టాకి మధ్యస్థంగా ఉన్నటువంటి మెట్ట ప్రాంతం ఇది. అన్ని రకాలుగానే వెనకబడ్డటువంటి ప్రాంతం. అభివృద్ధి అన్నది కావాలి, అభివృద్ధి కోసం ఏమైనా చెయ్యాలి అనేటటువంటి తపంతో ఉన్నటువంటి నాయకుడిగా ఆ రోజు ఏ రకంగానే అభివృద్ధి చేయలేకపోతున్నటువంటి పరిస్థితి ఒక పక్క. రెండో పక్క జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి, ఆయన ఒంటెత్తు పోకడలు, వాటిని కూడా నేను ఎక్కువగా రాజీపడలేకపోయాను. కారణం ఏంటంటే మీకు రెండే ఎగ్జాంపుల్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సమావేశం, పార్టీ సమావేశం అవుతుందనుకోండి, సింగిల్గా ఆయన ఒక్కడే కూర్చో ఉండేది. 90 ఏళ్ళు ఉన్నటువంటి సీనియర్ నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వరులు కూడా మాతో పాటు పక్కనే కూర్చొనివాడు, మాతోటే కూర్చొనివాడు తప్పించి డయాస్ మీద రెండోవాడికి స్థానం ఉండేది కాదు. ఇది ఒక ఒంటెత్తు పోకడా అని చెప్పి ఎప్పుడూ నేను తట్టుకోలేకపోయేవాడు. చాలా సందర్భాల్లో చెప్పాను కూడా ఇది కరెక్ట్ కాదు, పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నాయి. ఎప్పుడు కూడా మనం మనకున్నటువంటి కుల వ్యవస్థ బలంగా ఉంది, మతపరమైనటువంటి విధానం ఉంటుంది, ప్రాంతీయపరమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. మనకి వేళ్ళూరుకుపోయినటువంటి సమస్యలు ఈ మూడు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ మూడు సమస్యల్ని ప్రామాణికంగా తీసుకుని నీ నడక ఉండాలి. నువ్వు ఒక డయాస్ మీద ఉన్నప్పుడు ఈ మూడు సమస్యలకి ప్రతిబింబించే విధంగా డయాస్ కనపడాలి. ఎందుకంటే ఒక నాయకుడు ఎదుగుదలను కోరుకునేవాడు ఎప్పుడు కూడా సిన్సియర్గా చెప్పాలి. అదే చెప్పి ప్రయత్నం చేశాను నేను, కానీ నిర్వృద్ధంగా ఎప్పుడు తోసిపుచ్చాడు దాన్ని. అలాగే ఇదొక అంశం. ఆయన ఒంటెత్తు పోకడగా పోవడం ప్రధాన కారణం ఏమిటో, రెండోది ఆయనకి ఒంటెత్తు పోకడగా పోవడం ప్రధాన కారణం నేనే. అసలు ఎవరు అవసరం లేదు, నా ప్రజ్ఞతోటి, నా పాఠవాళ్ళతోటి, నా యొక్క కష్టార్జితంతో ఈ వ్యవస్థను నేను రూపకల్పన చేసుకుంటున్నాను. నా నిర్ణయమే ఉండాలి అనేటటువంటి స్వభావం అయింది.